కేసీఆర్ భాష మార్చుకో. తెలంగాణ సీఎం కేసీఆర్ తన భాష మార్చుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. విజయవాడలోని దాసరి భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సీఎంగా దళితుడిని నియమిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. కనీసం తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఒక్క దళితుడికి కూడా చోటు కల్పించలేదని ఎద్దేవా చేశారు. ఏపీలో పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నది కేవలం వైకాపా ఎమ్మెల్యేలు మాత్రమేనని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే పనిచేయడం దారుణమని దుయ్యబట్టారు. ఏపీకి మరోసారి కేంద్రం మొండి చేయి. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపించింది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల విషయంలో కేంద్రం ఇంకా ఎటూ తేల్చడం లేదు. ఈ ఏడాది మార్చిలో మొత్తం 7 జిల్లాలకు విడుదల చేసిన 350 కోట్లను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు ఖర్చుల వివరాలు అందించని కారణంగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం గతంలో వెల్లడించింది. దీంతో తక్షణమే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలాఖరు కల్లా యూసీలు ఖర్చుల వివరాలను అందించింది. 6 నెలలు గడుస్తున్న ఈ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీతో పాటు పెండింగ్లో పెట్టిన తెలంగాణకు చెల్లించాల్సిన 450 కోట్ల నిధులను మాత్రం వారం రోజుల క్రితమే విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక డిఓపిటి అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే ఏపీ విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి లేదని తేల్చి చెప్పారు. బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 18 వరకు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజు సాయంకాలం స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుడు దేవాలయానికి నైరుతి వైపునున్న వసంత మండపానికి వేంచేసి భూమి పూజ, మృత్యుంగ్రహణం చేసి ప్రదక్షిణంగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. తిరువీధుల్లో ఊరేగిస్తూ ఉత్సవం ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారు. ఆలయానికి వేంచేసిన అనంతరం మందిరంలోని యాగశాలలో కొత్తిపాలికలలో నవధాన్యాలు పోసి అంకురార్పణ చేస్తారు. ఈ కార్యక్రమం సాయంత్రం 7 నుంచి రాత్రి 8 గంటల మధ్య జరగనుంది. రోడ్డు ప్రమాదంలో 3 మృతి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి బొప్పూడి మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా 2 తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు విజయవాడ మొగల్రాజపురం పోరంకి ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మాచర్ల మురళి, అర్వపల్లి తరుణ్ కుమార్, గుప్తా ఆనంద్ కుమార్, వడ్లమూడి ప్రసాద్, డ్రైవర్ మస్తాన్ ఇన్నోవా కారులో ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం నర్సింగోల్ గ్రామంలో ఉన్న శనీశ్వర ఆలయానికి వెళ్ళి వస్తుండగా ప్రమాదం జరిగింది. బొప్పూడి సమయంలోకి రాగానే ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఇన్నోవా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో మాచర్ల మురళి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన 4 చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమిత్ షాతో భేటీ, రంగంలోకి పరిపూర్ణానంద. శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద క్రమంగా రాజకీయాల దిశగా అడుగులేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన పరిపూర్ణానంద బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకు తన ప్రచారం ఉంటుందని భేటీ అనంతరం వెల్లడించారు. నా భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. నా ఆసక్తి ప్రధానం కాదు. అమిత్ షా ఆలోచనలు, నిర్ణయాలు, అభిప్రాయాల మేరకు ప్రచారం ఉంటుంది. నవరాత్రులు అయిపోయాక దీనిపై పూర్తిగా చర్చిస్తాం. ఆధ్యాత్మికం, రాజకీయం వేరు కాదు అని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్తోనూ పరిపూర్ణానంద భేటీ అయి చర్చించారు. శ్రీరాముడి విషయంలో కత్తి మహేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా యాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసింది. ఆ తర్వాత ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. అయితే ఈ బహిష్కరణపై హైకోర్టు స్టే విధించడంతో పరిపూర్ణానంద తిరిగి నగరంలోకి అడుగుపెట్టారు. ఈ వ్యవహారంలో హిందూ సెంటిమెంటుకు అనుకూలంగా పరిపూర్ణానంద వ్యవహరించారని బీజేపీ తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తే హిందూ సెంటిమెంట్తో మరింత లాభపడొచ్చననేది ఆ పార్టీ భావిస్తుంది.